समस्या अन्याय का केस मोपड़ते इधा ईडी कदा हाईएस्ट अथॉरिटी कंट्री चेयरंटे मैं ईडी कदा आज विचार मैं अलांटोपे स्टेट गवर्नमेंट यह विधा चेयटों सबब डायरेक्ट असल इवीं मोपने व्यक्ति हार्ड कोर क्रिमिनल केसल व्यक्ति अन्नी कुर्चोपे नेरा आर्थिक नेरा व्यक्ति प्रति अतन अंत एनारे प्रति ओकरूज नीड जैल चाल बाधाक आयन तो विभेदा उड़ अभिप्राय भेदा उड़ अवी पालनापरम पालसपरम इधी चला चला राष्ट्रा की मंजी का पोनी अभियोग मोपने व्यक्ति एवना महानुभावड़ा इतने लाल बहदूर शास्त्रीय इतने वाजपेयी गारा आर्थिक नेर जैल व्यक्ति की ईडी केस देश बैठक कोर्ट पर्मीशन दीको बैठक वीटन मी एड वेरी अनकॉन्स्टिट्यूशनल व्यक्ति इतना अन्नी राज्यांगपरम उल्लंघन इतने सेवा दींट भाग मुझे चुप्तना असल इदंटे अब जो नैन रेल इरवे चपा पालने पीड़न भरी व्यतिरेक ओटन चीलन चपा आ चीलन दाखी मल्ल इंको मुफ संवस अधिकार उठा कल व्यक्ति चला बाध्यता निजें निर्वर्तुटे असल नाजुना बालकृष्ण गारी मध्य लोकेश गारी मध्य नुंचल अवसर सदर्भे वे मे व्यक्तिगत कलवा अभी वेरे विषय राजकीय परम इला कल अवकाश उदर्भा सृष्टि मटकू वैसीपी जगन क्रिएट वैसीपी व्यतिरेक ओट चीलन अटाटदी नु अडगोल रोड दोपड़ील बेदरी वैएस विवेकानंद रेड्डी गारी मर्डर जरिगिते अन्नी वेळ्ळु मी इंटि वैपु चूपिस्ता उंटे ओक्कडु एल्लेदु ఒక్క 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 అపరాధం లేదు బయటికి జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలని చేస్తుంటే ఒక్కడు ఒక్కల మీద చేయట్లేదు కేసులు పెట్టట్లా గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో దాదాపు 3000 కేజీల హెరాయిన్ 22000 21000 కోట్ల వర్త్ హెరాయిన్ गुजरात टास्क फोर्स पट्टुकुंटे गुजरात टास्क फोर्स पट्टुकुंटे दानि मूलालु विजयवाड़ सत्यनारायणपुरम आशी कंपनी की तेलता उंटे ई रोज़ वरकु आंध्र प्रदेश पोलीस ओक्कल्नि पट्टुकोले दानिकि संबंधिंचि न्यूस लो लेदु अदि नेनु मीडिया वारिकि कूडा अडुगुता उन्नानु साक्षि मीडिया कूडा चेप्तुन्नारु आ केसु कूडा बयटिकि तीसुकुरंडि मीरु अदि वदिलेसारु कन्वीनियंट गा मीरु मात्लाडिते न्यायं मात्लाडिते संपूर्णंगा मात्लाडंडि ఆబ్జెక్టివ్ గా పొలిటిక్స్ చేయండి కూర్చోబెట్టి ఎంత అందరు పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అభివృద్ధికి దూరం అయిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది నేను ఇంత కాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంత కాలం एनडीएर को रेल पदना वैसीपी अराचक पालन बैठ पड़े एनडीए का पोटी तेलुगुदेशम पार्टी जनसेन भारतीय जनता पार्टी कल से ना को स्थित्व खचिंग इवगल अदे विधा भाग में पदे पदे चुक वेन्द्र प्रभुत्वा के नायकत्वा वाले निर्णय तस्कोना చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని అరాచకాన్ని ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటి చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకొక దశాబ్దంనర రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ
वीर तालूक दुष्ट पालन अराचक पालन आंध्र प्रदेश प्रजर नाला वाड़ने रोड की रावाले पोलिस रेल मंदी तेलंगा बॉर्डर लापे धैर्य दम्म नीक उन्नाये सगट मन बतकनी वीडियो प्रभुत्म अंक दी समि एवा समय आसन्नमें जनसेन कार्यवर्गा पार्टी सभ्युंदरू मेरंदर परस्थित चूँ నన్ను కూడా రానివ్వట్ల నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగు దేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది టీడీపీ కలిశారు కలిసి పోటీ చేశారు చాలా సార్లు అనఫిషియల్ గా చూశారుగా మీరు అదే నేను అంటాను ఇప్పుడు నేను కాపు సోదరులను కూడా చెప్తున్నా మా కమ్మ సోదరులను కూడా చెప్తున్నా మీరు నేను కమ్మోని నాకు అమ్మ అభిమానం ఉంది అదిగో మా అమ్మ నాన్న ఫోటోలు అవి మా అమ్మ నా సాక్షిగా ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐ యామ్ కమ్మ అది ఎంతవరకు నా ఐడెంటిటీ వరకు నా ఉనికి వరకు అంటే సబదు నా కూతురుది పెళ్లి చేయాలి అరే మన అడలో మంచి కురాను చూడండి అంటాం అది సొసైటీ సంఘం అలా ఏర్పడింది నేను ఏర్పడలా సంఘం ఇలా ఏర్పడింది ఇది కమ్మ ఇది కాపు అది గవర్నమెంట్ దాంట్లో కూడా ఉంటాయి అప్లికేషన్లు ఉంటాయి కాలేజీకి వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు అప్లికేషన్లు ఉంటాయి ఏంటి మీరు కేవలం కమ్మ ఏంది మీరు ఏంది హిందువా ఇండియన్ అని ఉంటాయి అవి ఉన్నాయి అవి ఉన్నా ఎంతవరకు ఉండాలంటే పరమత సహనంలాగా పరకుల సహనం కూడా ఉండాలి దాన్ని తెచ్చుకొని గజ్జిలాగా ఏడుసలాగా మరి ఒంటి కంటుకోకూడదు ఇప్పుడు నా కూతురు ఉంది పెళ్లి చేయాలి ఎలా అంటాను ఒక కమ్మాడు కుర్రాడు తీసుకురారా పెళ్లి చేద్దాం కమ్మాడు కుర్రాడు కావాలి కమ్మాడితో పాటు వాడు మంచివాడా కాదా అందగాడా కాదా చదువుందా లేదా డబ్బులు ఉన్నాయా లేదా వాళ్ళ అమ్మ నాన్న మంచివాడా కాదా మంచి కుటుంబమా కాదా వీటిని తాగుమూతా తిరుగుమూతా ఇన్ని చూసి పిల్లనిస్తారు ఎవడు కమ్మోడైనా బాగా చదువుకున్నా వాడు తాగుమూత అమ్మో తాగుమూత నా కూతురు జీవితం నాశనం అయిపోయింది నేను వాడికి పిల్లని ఇవ్వను ఎందుకేమో మన కమ్మోడేగా కమ్మోడైనా వాడు ఉత్తముడై ఉండాలి ఇదే రాజకీయాల్లో పెట్టండి అదే నువ్వు కమ్మాడికిచ్చి పెళ్ళేసావు అనుకో వాడు తాగుమూతైనా నీ కుటుంబం మాత్రమే నాశనం అవుద్ది నీ కూతురు కుటుంబం మాత్రమే నాశనం అవుద్ది కానీ రాజకీయాల్లో కూడా ఇటు మన కమ్మోడే కదని ముఖ్యమంత్రి చేస్తే సమాజం నాశనం అవుద్ది అదే మీరు ఇప్పుడు చేస్తున్నారు అదే చేస్తున్నారు ఇప్పుడు మీరు మన కమ్మోడు ఓట్లేద్దాం వద్దు వాడు ఎవడైనా కానీ ఇటు మన చూడ కాదా మన రోడ్లేస్తాడా ఈడా చెప్పిన మాట వింటాడా విండా వాడు ఏం చెప్పాడో చేస్తాడా చేయడా చంద్రబాబు చెయ్యాడో చెప్పంటారా 2 రూపాయల కిలో బియ్యం రామారావు వెండిపడి పరిచి నేను ముఖ్యమంత్రి అయ్యాక అవి మొత్తం అమలు చేస్తాను డోంట్ వర్రీ 2 రూపాయలు అమలు క్యాన్సిల్ చేశాడు మంచి పని చేసేదో మళ్ళా పెట్టాడు 50 రూపాయలు కరెంటు ఇస్తా ఉన్నారు హార్స్ పవర్ అది తీసి పారేశాడు రామారావు పెట్టిన మంచి పథకాలు అవి ప్రజలు బాగా నచ్చినవి దాన్నే ముక్కు తగిలిచి ముగ్గురు తీసి పారేశాడు ఆ పథకాలన్నీ తీసి పారేశాడు ఇప్పుడు ఇదే జగన్ గారు మీరంతా కలిపి కులపిచ్చుతో జగన్ గారిని పక్కన పెట్టారనుకోండి ఎన్నెన్ని మంచి పథకాలు ఉన్నాయో మీ ప్రజలకి కాపోయినా కమ్మైన అందరి ఆడపడుతులకు చెప్తున్నా సోదరులకు చెప్తున్నా ఎన్ని మంచి పథకాలు మీకు ఇస్తున్నాడో అతను కనుక ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఒక్క పథకం కూడా అమలు చెయ్యడు దేవుడి సాక్షి చెప్తున్నా దట్ కైండ్ ఆఫ్ పర్సన్ చంద్రబాబు నాయుడు అది ఒక్కడ గుర్తుంచుకోండి సరే ప్రస్తుత పరిస్థితి చంద్రబాబు సంబంధించి పాపం పండింది సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు కావచ్చు ఆ తర్వాత రీసెంట్ గా ఏర్పడుతున్న పదం ఏంటంటే ఇటీవల కాలంలో జరిపిన ప్రజా యుద్ధంలో ఒక గద్దర్కు పై జరిగిన కాపులకు సంబంధించి కూడా చాలా వ్యాఖ్యలు పడ్డాయి చంద్రబాబు టైంలో జరిగింది చంద్రబాబు సంబంధించి అది కూడా ఈయన పాపం పండింది కాబట్టి అనే వ్యాఖ్యలు వినిపిస్తాం ఎవరు పాపం పండింది చంద్రబాబు చంద్రబాబు ఏం చేశాడు గతంలో ఎన్టీఆర్ వెన్నుపోటు కావచ్చు ఆ తర్వాత రీసెంట్ గా గద్దర్ చనిపోయిన నేపథ్యంలో ఆయనకు హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఆయన ఒంట్లో ఉన్న బుల్లెట్ తగిలి ఆయన ఆపరేషన్ చేసి చనిపోయాడు అది కూడా చంద్రబాబు టైంలోనే జరిగింది అనేది ప్రజల్లో వినిపిస్తున్న వినికి కాదు సార్ చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను
అతను జైల్లో ఉన్నాడు చంద్రబాబు. జైల్లో ఉండి అరే రే పొద్దున నాకు పోసాని కృష్ణపల్లి కనపడకూడదు, వాడు ఊళ్ళో శ్మశానంలో ఉండాలి, ఉంటా నేను. సిన్సియర్లీ ఐ యామ్ టెలింగ్ యూ, ఎవడైనా సరే వీడు ఉండడానికి వీల్లేదు, అట వింటానికి వీలు ఉండడానికి వీల్లేదు అని ఒకే ఒక అటెంప్ట్ ఉంది, అదొక్క లక్కీగా బతికిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డి కోడికెత్తి. దాన్ని ఎలా క్రిమినల్ చేశారంటే ఆ కోడికెత్తంట ఈయన పొడిచారంట. మీరు కదా, మీ కొడుకు ప్రమాణం చేసి చెప్పండి. పెద్ద పెద్ద మేనేజ్ పెద్ద పెద్ద మీ మీ అవినీతి పనులు చాలా మేనేజర్ తప్పించుకున్నారే, ఎలా తప్పించుకున్నారు? ఎవరిని పంపించారు మిడ్ నైట్లు? మిడ్ నైట్ ఎవరిని పంపించారు? ఏ జెండర్ని, మేలా ఫిమేలా? ఎలా వన్ వీక్లో మళ్ళా మీరు నిజాయితీపరులు అయిపోయారు? చంద్రబాబు తోలు ఒలుస్తుంటే లేదు, మొత్తం ప్రపంచ భూగోళం కనపడుతుంది మీకు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీస్. అందుకని అయ్యా నన్ను మాతో చంపకయ్యా, జగన్ అనేది తప్పించుకోండి. మంచి హెల్దీ మ్యాన్ కాబట్టి ఒక దెబ్బతో కొంత భరించాడు, పైన దాన్ని మళ్ళా మాయగా అందరితో అనిపిస్తాడు. మళ్ళా అతను పొడిచాడట. ఏమండి అది? ఎయిర్పోర్ట్, అది ఎయిర్పోర్ట్ కదా. ఎయిర్పోర్ట్లో ఎవరు ఉంటారు? సెంటర్లో ఉంటారు. ఆ సెంటర్లో ఉండే పోలీస్ సెక్యూరిటీ మొత్తం ఉంటుంది కదా. ఒకడు ఇంత పవర్ఫుల్ కత్తి లోపలికి ఎలా తీసుకొస్తాడు చెప్పండి? ఆ పొడిచినోడు జగను చెప్పి నువ్వు ఇట్లా కాళ్ళ కింద పెట్టుకునిరా అంటారా? ఇవన్నీ చూస్తాడుగా. ఎంత ఈజీ, ఎంత ఈజీ అయిందంటే వీడు ఏ క్యాంటీన్లో పనిచేస్తున్నాడో ఆ క్యాంటీన్ ఓనరు టీడీపీ వాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మళ్ళీ మీ ప్రశ్న పెట్టుకొస్తా అబద్ధం అయితే. అతను వీడు ఎప్పటి నుంచో పనిచేస్తాడా? కాదుగా, ఆడి నుంచి వచ్చారు డైరెక్ట్గా. కత్తి అలా లోపలికి వచ్చింది, అది ఎవరు వాడు పొడుచుకోవడానిక? అతని అదృష్టం ఏంటంటే దేవుడు అతను ఉండి దయ ఉండి బతికాడు తప్ప, అదే నారాయణ బకాయి పొడిచాడుకో ఒకే దెబ్బ అవుట్, ఆల్ అవుట్. ఇప్పటికీ ఇదిగో మా అమ్మ మా నాన్న పక్క నా బొమ్మ ఉండేది, మా ఆవిడ ఎక్కడ పెట్టేది నా బొమ్మ. ఇక ఇది ఇది అది ఏం లేదు చంద్రబాబుకి. అది ఒకటే గుర్తు, రెండు చెప్పాను మీకు ఎప్పుడు చెప్పాను.